వెనకాల నిఖిల్ వెంకట రామకృష్ణ పంచపట్ల సారంగపల్లి రూమ్ నంబర్ 34 రావల్దాం నా పేరు మరగతమణి ఎంఎం ఇక్కడ ఉన్న ఇంజనీర్లందరూ నన్ను మిల్లీమీటర్ అని పిలుస్తారు టీ కాఫీ తీసుకురావడం బట్టలు తకడం అయన్ చేయడం అసైన్మెంట్ కాపీ చేయడం అంతా మనమే కానీ చదువు మాత్రం మీరే చదువుకోవాలి ఫిక్స్డ్ రేట్ నో బార్గింగ్ ఏ మిల్లీమీటర్ ఒక్క నిమిషం ఫోటో తీస్తున్నారా తీయండి తీయండి ఇది కిలోబైట్ ఇది మెగాబైట్ ఇది వాళ్ళ అమ్మ జిగాబైట్ బట్ నథింగ్ బైట్ सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी हाय वेंकट ना पेरु निखिल वरदे कामरूपिणी गुरुगार गंट कोडिते एग्जाम लो मार्कुलु कोट्टेयोच्चु अनुकुंटुन्नारु बयटिकि पोरा ए मिलीमीटर नी मीटर अंत ओक किलोमीटर की ओक बैग की 2 रूपायलु रेंडु बैगुल की 2 किलोमीटर की 8 रूपायलु इदिगो चिल्ड्रन नुव्वे उंचुको इला टिप्स तीसुकोवडं मनकु अलवाट्लेदु सरे कानी रात्रि फ्रेशर्स पार्टी की कन्नालेनि रायर वेसुकोवडं मर्चिपोकु स्ने कोपूदन वाल कल पटा दी पाणी स्नेह आ रोजे पाणी फस्ट टाइम चूसा नमस्ते अलो तमुड़ नी पेरेंट्रा पंच भट्ला सारंगा पानी इदें पेर्रा पंच भट्ला सिनेमालो पाटल रास्तारे भास्कर भट्ला आयन तालुकु अनुकुंटा सरे सरे बासुकु पैंट इच्चेयम्मा चेप्तुन्नाडुगा तीयम्मा तमुड़ ती एय నికేనా చౌడా ఎంట్రా పొగరు కాంచనగంగా చల్లగా ఉందా తడి ప్యాంట్ తో ఉంటే జలుబు చేసి జ్వరం వస్తుంది టీ ఏంటి ఆల్ ఇస్ వెల్ నువ్వు క్రిస్టియన్ వా మూత్ర అభిషేకమా ఏంట్రా ఇది ఇదే తెలుగురా డిక్షనరీ తెలుగురా బావా बैठक की रेद बिड नी तल ने मूत्राभिषेक पद अंकल ता बैठक की रेद सेमिस्टर मोत्तम नी रूम तलपीदे वंटेल पोस्ता ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది गुरुजी यू आर ग्रेट मम्मी आशीर्वदी साल्ट वाटर इज अ ग्रेट कंडक्टर ऑफ इलेक्ट्रिसिटी 8th स्टैंडर्ड फिजिक्स पानी
అప్లై చేసాడు. డాక్టర్ విరూపాక్ష సుందరం, ఐఈసీ ప్రిన్సిపల్. స్టూడెంట్స్ ముద్దుగా వైరస్ అని పిలుస్తారు. వైరస్కి ప్రతిదానిలో పోటీయే, పోటీ ఏదైనా తనే గెలవాలనుకుంటాడు. పంచువాలిటీకి ప్రాణం ఇచ్చే టైం. టైం సేవ్ చేయడానికి షర్ట్కి బటన్స్ పెట్టుకోడు, వెల్క్రో టై కట్టుకోడు, పెట్టుకుంటాడు. భారతంలో అర్జునుడు, శివాజీ సినిమాలో రజనీకాంత్ లాగా ఒకే టైంలో రెండు చేతులు వాడే సవ్యసాచి. ఇంకా చెప్పాలంటే వాళ్ళకన్నా బెస్ట్ అనిపించుకోవాలని కాళ్ళతో కూడా కుస్తీ పడేవాడు. లంచ్ తర్వాత ఎగ్జాక్ట్గా 7.5 నిమిషాల పవర్న ఆలోగా ఆయన దృష్టిలో అన్ప్రొడక్టివ్ వర్క్ అంటే గోర్లు కట్ చేయడం, ముక్కులో వెంట్రికలు కట్ చేయడం, షేవ్ చేయడం లాంటి అన్ని పనులు ఫినిష్ చేయాలని గోవింద్కి స్ట్రిక్ట్ ఆర్డర్. కుక్కు సార్, ఇది కుక్కు స్నేష్ సార్. కోయిల ఎప్పుడు గూడు కట్టారు? కోయిల గుడ్లు ఎక్కడ పెడుతుందో తెలుసా? కాకుల గుట్లోనే గుడ్లు పెడుతుంది. ఏంట్రా మొదటి రోజు గూడు గుడ్డు అంటున్నారు? శకునమే సరిగ్గా లేదే. కోయిల పిల్లలు గుడ్డు పగిలి బయటికి వచ్చిన వెంటనే ముందుగా ఏం చేస్తాయో తెలుసా? గూట్లో ఉన్న మిగతా కాకి గుడ్లన్నిటినీ తోసేస్తాయి. కాంపిటీషన్ ద లైఫ్ బిగిన్స్ విత్ మర్డర్. దిస్ ఇస్ నేచర్. కంపీట్ ఆర్ డై. మీరు కూడా ఈ కోయి లాంటి వాళ్ళే. ఇవన్నీ మీరు కిందకి తోసేసిన కాకి గుడ్లు. డోంట్ ఫర్గెట్, ప్రతి సంవత్సరం ఐఈసీకి 4 లక్షల అప్లికేషన్స్ వస్తాయి, కానీ అందులో 200 మాత్రమే సెలెక్ట్ అవుతాయి. యు అదర్స్ ఆర్ బ్రోకెన్ ఎగ్స్. మా అబ్బాయి, మై ఓన్ సన్, 3 సంవత్సరాలు అప్లై చేశాడు. ప్రతిసారి కాకి గుడ్ల మిగిలిపోయాడు. పెద్ద ముదుల్లో ఉన్నాడ్రా, నిన్న సీనియర్ స్విచ్ ఆఫ్ చేశాడు, ఇవాళ అందరి ముందు వైరస్ గాలి తీస్తాడు. వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వైరస్ లాంటి వాడికి చెమటలు పట్టించామంటే గురూజీ యు ఆర్ గ్రేట్, నన్ను ఆశీర్వదించండి. పోరా, స్కూల్కి వెళ్ళి చదువుకోవచ్చు కదా. స్కూల్ ఫీజు నీ బాబు కడతాడా? చిన్నపిల్లాడు ఫోన్ లేదు, స్కూల్కి వెళ్ళాలంటే ఫీజు అక్కర్లేదు, యూనిఫామ్ అంటే చాలు. ఇగో నీకు ఏ స్కూల్ ఇష్టమో ఆ స్కూల్ యూనిఫామ్ కుట్టించుకో, గప్చుగ్గా వెళ్ళి క్లాస్లో కూర్చో. ఆ గుంపులో నిన్నోడు పట్టుకుంటాడు. పట్టుకుంటే పట్టుకుంటే యూనిఫామ్ మార్చే, స్కూల్ మార్చే. చూసావా, వాడిలో మ్యాజిక్ ఉంది. ప్రపంచంలో ప్రతి విషయాన్ని మరో కోణంలో చూస్తాడు, వేసే ప్రతి అడుగులో కొత్త దారి కనిపెడతాడు. మేమంతా ప్రొఫెసర్స్ ఏం చెప్తే అది చేసే మిషన్స్ లాగా వినేవాళ్ళం, వాడు ఒకడే మనిషిలాగా వినేవాడు. వాట్ ఈజ్ ఎ మెషిన్ సార్? ఏమిటా ఊగడం సార్? ఇంజనీర్ అవ్వాలనేది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న కళ. ఈరోజు ఇక్కడ ఇలా కూర్చొని పాఠం వింటుంటే చాలా సంతోషం ఉంది సార్. సంతోషపడేది చాలు, కానీ ముందు మిషన్కి డెఫినేషన్ చెప్పు సార్. A machine is anything that reduces human effort, sir. Can you please elaborate? Sir, ఏ వస్తువైతే మనిషికి టైంని సేవ్ చేసి పనిని సులభం చేస్తుందో అది మెషిన్ సార్. ఇప్పుడు మన కుక్క పోస్తే స్విచ్ వేస్తాం, గాలి వస్తుంది, ఫ్యాన్ మెషిన్ సార్. ఊళ్ళో ఉండే ఫ్రెండ్తో వెంటనే మాట్లాడాలంటే ఫోన్ మెషిన్ సార్. మన చుట్టూ అన్ని మెషిన్స్ సార్. పెన్ నిప్ నుంచి ప్యాంట్ జిప్ వరకు అన్ని మెషిన్స్ సార్. ఒక సెకండ్ అదే కదా సార్ చెప్తున్నాను. ఇదే ఎగ్జామ్స్ లో రాస్తావా? ఇది ఏమైనా మిషనా? అప్ డౌన్ అప్ డౌన్.
అదే కదా నేను చెప్పింది సింపుల్ గా అందరికి అర్థమయ్యేలాగా సింపుల్ గా చదవాలంటే ఏదైనా గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో చేరి చదువుకో కానీ సార్ మనం చదివేది మనకు అర్థం కావాలి కదా సార్ ఊరికనే బుక్ లో వచ్చిన డెఫినేషన్ ని కళ్ళు మూసుకొని బట్టి పట్టేస్తే ఏం సార్ ప్రయోజనం ఓ నువ్వు బుక్స్ కంటే బుద్ధిశాలివా సార్ నో ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలంటే ఇదే రాసి తీరాలి అలా కాదు సార్ నేను గెట్ అవుట్ ఓ ఏ సింపుల్ గా చెప్పాలంటే బయటికి పో You got the definition of the machine. A machine is a combination of various elements or links used to transform other form of energy. Hey, ఏంటి మళ్ళీ వస్తున్నా? సర్ మర్చిపోయాను సర్. ఏ మర్చిపోయావ్? Instruments that record, analyze, summarize, organize, debate, and explain information that are illustrated, non-illustrated, hardbound, paperbound, jacketed, non-jacketed, with forward introduction, table of contents, index, that are intended for the enlightenment, understanding, enrichment. Cookie book lo na definition ide sir. So much pa na. Andike teeskellam kochanu. Idi ardham ayyala simple ga cheppachu kada? Ardham avvalane mundala cheppan sir. Kani meek simple ga chepthe nachadan meere chepparu kada. Outstanding student ante Pani. Endukante eppudu class ki bayate untadu. Professor landarki Pani oka question mark. Anduke bayatiki pampichestaru. Vaadu feel avakunda velli second year third year class lo kuchine vaadu. Adentra ante adi kuda chadave kada antadu.